ఈ సినిమాలో నీకు హీరోకి మధ్యలో ఏంటి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఈ సినిమాలో తక్కువే ఉన్నాయి కాంబినేషన్ సీన్లు, కానీ ఉన్నంతవరకు బాగున్నాయి. మేము ముందు ఇంకో సినిమా చేసాం ఏక్ మినీ కథ అని. ఓ అవు అందులో హీరోకి చిన్నదంట కదా. అదే సినిమాలో సినిమాలో దాంట్లో ఫ్రెండ్ నేను. నీకు కూడా చిన్నదేనా? నాకు అదే మెన్షన్ చేయలేదు. సినిమాలో మంచి క్యారెక్టర్ ఉన్నది, పెద్ద క్యారెక్టర్ ఉన్నది. పెద్ద క్యారెక్టర్ అనేది అక్కడే నాకు మంచి ర్యాప్ ఉంది. ఇంకా చిన్నదా పెద్దదా? ఇదేది క్యారెక్టర్? దీంట్లో దాని గురించి టాపిక్ లేదు. క్యారెక్టర్ చాలా పెద్దది. క్యారెక్టర్ పెద్దది, సెకండ్ హాఫ్లో ఉంటుంది. నాకు సంతోషంతో నాకు మంచి ర్యాప్ ఉంది. ముందు ఆల్రెడీ ఒక సినిమా చేసాం కదా, మంచి టైమింగ్ బ్రో, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇద్దరికి సైజులు కూడా బాగా సెట్ అయినాయి. ఏంటి హైట్? హైటా? అవును కరెక్టే. ఇద్దరు దీపావళికి రిలీజ్ కదా. దీపావళికి రిలీజ్ అంటే కదా సినిమా. అవును నవంబర్ 4th. మన్ను సెలబ్రేట్ దీపావళి కూడా పెళ్ళంతో ఉండవు నువ్వు. దీపావళి నేను చేసుకోను, ఇంకెవరిని చేయను. యా భయం నాకు. అది నీకు భయం అయితే వేరే వాళ్ళు చేసుకుంటాయంట. చేయను అసలు. ఆరో బయటికి రాను అసలు. నేను మార్నింగ్ సినిమా అంతా చూసుకుని వెళ్తాను ఇంటికి. ఇంట్లోనే ఎవడు కారు కింద వేస్తాడో తెలియదు, ఎవడు వేస్తాడో తెలియదు. ఆ భయం ఎక్కువ ఉంటుంది. పటాకులకే భయమా? సెట్లో నువ్వు ఉంటే మస్తు మజా వస్తుంది కదా సుదర్శన్. నాక నువ్వు నేను కలిసి కూడా సినిమా చేస్తాను. అవును ఈ సినిమాలో కూడా అట్లనే ఉండేనా? అంత టైం దొరికిందా? ఈ సినిమాలో అంత టైం లేదు. మాకు ఎలా జరిగేదంటే, మీరు సింగం సినిమా చూసారు కదా సూర్యాది, అది ఎలా ఉంటుంది సినిమా, అది సబ్ 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 ఆ టైప్లో ఉదయాన్నే తెల్ల కారు ఒకటి వచ్చేది. అది అంబులెన్స్ కారు అర్థమయ్యేది కాదు, మన దుమ్ము లేపుకుంటా వచ్చేది. మారుతి గారు వచ్చేవాళ్ళు అట్లో చప్పంది ఎవడో, ఇంకా ఫాస్ట్ ఫ్రేమ్స్ రోలింగ్ యాక్షన్ కట్ 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 అంటే ఫాస్ట్ ఫాస్ట్గా జరిగింది సినిమా అంతా. మరి తిననీకన్నా టైం ఉండేదా లేదా? ఉండేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు బ్రేక్లు ఎన్ని ఇచ్చేవాళ్ళు. కానీ మేము అప్పుడు లైట్గా కామెడీ చేసుకునేవాళ్ళమాట. ఉదయాన్నే ఒక కారు వచ్చి దుమ్ము లేపుకుంటా, మళ్ళీ సాయంత్రం అట్టే వెళ్ళిపోయేది స్పీడ్గా. ఆయన రాగానే సబ్ ఎవరి పాటికి వాళ్ళు అలర్ట్ అయిపోయేవాళ్ళం. అలాగే మనకి 3 పూట్ల ఫుడ్ ఇంట్లోంచి వస్తుందా? లేదు షూటింగ్లోనే వస్తుంది. షూటింగ్లోనే తింటావా? ఇంటికాడ నుంచి అలాగే కష్టం కదా. మరి నీ పిల్లలకి ఏదో ఒక పని చెప్పాలి నువ్వు. ఇంట్లో టీవీ చూసుకుంటా. నీ పని ఎలాగో అవ్వట్లేదు. ఫుడ్ పని అన్నా లేకపోతే అలా వంట పని అన్నా? లేదు, ఉదయాన్నే టిఫిన్ లంచ్ ఇక్కడ చేసుకుని డిన్నర్ ఇంట్లో చేస్తాను. డిన్నర్? డిన్నర్ ఇంట్లో చేస్తాను. డిన్నర్ ప్రొడక్షన్ నుంచి పంపించమంటే పంపిరు కదా, కాబట్టి డిన్నర్ ఇంట్లో ప్లాన్ చేసుకుంటాం, టిఫిన్ లంచ్ ఇక్కడ చేస్తాను. వెజ్జా నాన్ వెజ్జా? నేను నాన్ వెజ్. ఫుల్ ఆన్ ఫుల్. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.